ఎపిసోడ్ 4 స్టార్ట్ అవగానే యుగ్ వామికకి ఫోన్ చేసి సరోజ్ ఇంకా బ్రతికే ఉందని చెప్తాడు. వామిక, ఆ విషయం నాకు తెలుసు, ఎందుకంటే నేను ఇప్పుడు సరోజ్ కూతురుతోనే మాట్లాడుతున్నాను. కిల్లర్ సరోజ్ మీద అటాక్ చేసే టయానికి సరోజ్ ప్రెగ్నెన్సీతో ఉంది. ఇప్పుడు ఆమె కూతురికి 20 సంవత్సరాలని చెప్తుంది. వామిక మాటలను వింటున్న యుగ్ కి సిచ్యువేషన్ కొంచెం కొంచెంగా అర్థం అవుతుంది. అలాగే ఆ రోజు శౌర్య యుగ్ తో మనిద్దరం కలిసి గతాన్ని మార్చగలిగే శక్తి మనకుందని చెప్పిన మాటలు కూడా గుర్తొస్తాయి. కట్ చేస్తే సీన్ మళ్ళీ పాస్ట్ లో 1990లోకి వెళ్తుంది. సరోజ్ కిడ్నాపర్ శౌర్య మీద అటాక్ చేసి అక్కడ నుంచి తప్పించుకుంటాడు. కొంచెం దూరం చేసి చేసిన తర్వాత శౌర్య ఒక హుడ్డీ అతన్ని పట్టుకుని అరెస్ట్ చేస్తాడు. అతన్ని అరెస్ట్ చేయగానే శౌర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, సైకో కిల్లర్ ని పట్టుకున్నానని. ప్రజెంట్ లో యుగ్ పాత న్యూస్ పేపర్ చూస్తూ ఉంటాడు. దాంట్లో శౌర్య సరోజాని కాపాడిన ఆర్టికల్ ఉంటుంది. ఇప్పుడు సీన్ మళ్ళీ పాస్ట్ లో నవంబర్ 9, 1990లోకి వెళ్తుంది. శౌర్య తాను అరెస్ట్ చేసిన అబ్బాయిని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి, ఇప్పుడు వరకు అమ్మాయిని చంపిన సీరియల్ కిల్లర్ వీడే, వీడిని తీసుకువెళ్లి లోన్ పడేయండి అని చెప్తాడు. దాంతో అక్కడున్న పోలీసులు రిమాండ్ మీద అతన్ని తీసుకువెళ్తారు. ఆ అబ్బాయి ఏమో, నేను స్టూడెంట్ ని, నాకు దీంతో ఏం సంబంధం లేదు, నన్ను వదిలిపెట్టండి అని అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. శౌర్య అలా స్టేషన్ లో నుంచి బయటకు రాగానే టైం 11:11 అవుతుంది. దాంతో వాకీ టాకీ దాని అంతటిగా అదే ఆన్ అవుతుంది. యుగ్ మొదటగా శౌర్యాన్ని, నువ్వే సంవత్సరంలో ఉన్నావని అడుగుతాడు. దానికి శౌర్య సమాధానం ఏమీ చెప్పకుండా, నీ వల్ల ఈ రోజు నేను ఒక హంతకుడిని పట్టుకోగలిగానని అంటాడు. అప్పుడు యుగ్ తన ఎదురుగా ఉన్న ఒక ఆర్టికల్ ను చదువుతాడు. దాంట్లో పోలీసులు అన్యాయంగా ఒక స్టూడెంట్ ని చంపేశారని ఉంటుంది. అప్పుడు యుగ్ శౌర్యతో, నేను 2016 నుంచి మాట్లాడుతున్నాను, అతను సైకో కిల్లర్ కాదు, వెళ్లి అతన్ని కాపాడు, ఎందుకంటే ఆ కేసు ఇప్పటికి కూడా సాల్వ్ కాలేదు. అలాగే సైకో కిల్లర్ నెక్స్ట్ మర్డర్ ని దిల్బర్ మార్కెట్ దగ్గర చేయబోతున్నాడని చెప్తాడు. ఒక నిపోతుంది. దాంతో శౌర్య అతన్ని కాపాడటానికి అక్కడ నుండి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఇంకో వైపు మనకి దిల్బర్ మార్కెట్ ని చూపిస్తారు. దిల్బర్ మార్కెట్ లో ఒక లేడీ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. లేడీ వెనకాలే సైకో కిల్లర్ వెళ్తూ ఉంటాడు. ఇంకో వైపు శౌర్య స్టేషన్ లో ఉన్న అబ్బాయిని కాపాడాలని పరిగెత్తుకుంటూ వస్తాడు. అయితే శౌర్య వచ్చేసరికి రిమాండ్ లో ఉన్న అతన్ని పోలీసులు బాగా కొట్టడంతో అతను అప్పటికే చనిపోతాడు. అది చూసి శౌర్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడే అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చి దిల్బర్ మార్కెట్ దగ్గర ఇంకొక మర్డర్ జరిగింది, శవం దొరికిందని చెప్తాడు. అప్పుడే అక్కడికి ఆ స్టేషన్ ఎస్ఐ వచ్చి శౌర్యాన్ని తిడతాడు. అమాయకుడిని హంతకుడు అని చెప్పి అరెస్ట్ చేశావు, నీ వల్ల ఇప్పుడు ఒక అమాయకుడు అనవసరంగా చనిపోయాడని చెప్పి ఎస్ఐ శౌర్యాన్ని తిడతాడు. వాడే హంతకుడని నీకెవరు చెప్పారని ఎస్ఐ శౌర్యాన్ని తిడతాడు. శౌర్య నాకు యుగ్గార్యన్ చెప్పడంతో నేను అతన్ని అరెస్ట్ చేశానని చెప్తాడు. అయితే యుగ్గార్యన్ గురించి అక్కడున్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. దాంతో కోపం వచ్చిన ఎస్పీ శౌర్యది ఐడి అలాగే గన్ తీసేసుకుని, ఇక్కడ నుండి వెళ్ళిపో, మళ్ళీ చుట్టుపక్కల ఎప్పుడూ కనిపించొద్దని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి పంపించేస్తాడు. సీన్ మళ్ళీ ప్రజెంట్ లోకి వస్తుంది. ప్రజెంట్ లో యుగ్ లాస్ట్ లో మర్డర్ జరిగిన ప్లేస్ మారింది, అలా ఎందుకు మారిందని ఆలోచిస్తూ ఉంటాడు. సీన్ మళ్ళీ పాస్ట్ లోకి వెళ్తుంది. కోపంగా శౌర్య పోలీస్ క్యాంటీన్ కి వెళ్లి యుగార్యన్ గురించి అందరినీ అడుగుతూ ఉంటాడు. అక్కడే నుంచిన ఒక పోలీస్ ఆఫీసర్ ని చూసి అతనే యుగార్యన్ అనుకుని శౌర్య అతన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. మిగతా పోలీస్ ఆఫీసర్లు వచ్చి శౌర్యాన్ని ఆపేదాకా అతను ఆగడు. ఆ పట్టుకున్న పోలీసుల్లో ఒకతను, శౌర్య అసలు నువ్వు ఎవరిని కొడుతున్నావో నీకు అర్థం అవుతుందా, అతను మన కొత్త ఎస్పీ సార్ వివేక్ అని చెప్తాడు. దాంతో శౌర్య తను చేసిన తప్పు అర్థమయ్యి నన్ను క్షమించమని అడుగుతాడు. అయితే వివేక్ కోపంతో శౌర్యాన్ని అరెస్ట్ చేసి జైల్లో పడేయమని చెప్తాడు. అయితే శౌర్య అక్కడ నుండి ఎలాగోలా తప్పించుకుని పారిపోతాడు. ప్రజెంట్ లో వామిక అప్పుడు జరిగిన మర్డర్లన్నీ మసూరు నుంచి డెహ్రాడూన్ వెళ్లే దారి మధ్యలో జరిగాయని, చనిపోయిన ప్రతి అమ్మాయిలో ప్రతి అమ్మాయి ఖచ్చితంగా చనిపోబోయే ముందు ఆ బస్ ఎక్కింది, ఆ బస్ నెంబర్ ఏంటంటే కల్కి 543 అని చెప్తుంది. ఇంకోవైపు పాస్ట్ లో శౌర్య కూడా ఆ రోజు జరిగిన పొరపాటు గుర్తొస్తుంది. ఆ రోజు సైకో కిల్లర్ బస్ ఎక్కి పారిపోయాడు, నేను పొరపాటుగా వేరే అతన్ని పట్టుకున్నాను. అలాగే శౌర్యకి బస్ నెంబర్ కూడా గుర్తొస్తుంది, కల్కి 543. అంటే పాస్ట్ లో ప్రజెంట్ లో ఇద్దరు ఒకే బస్ గురించి వెతుకుతున్నారనమాట. ఇప్పుడు సీన్ మళ్ళీ ప్రజెంట్ లోకి వస్తుంది. ప్రజెంట్ లో యుగ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు, కిల్లర్ సరోజ మీద అటాక్ చేసిన తర్వాత బస్ ఎక్కి తప్పించుకొని ఉంటాడు. ఆ బస్ లో అప్పటికే ఇద్దరు విక్టిమ్స్ ఉన్నారు, వాళ్లలో ఒకరు బస్ కండక్టర్ మాల, అలాగే ఇంకొక అమ్మాయి కూర్చొని ఉంది. బస్ కండక్టర్ మాల కిల్లర్ ని గుర్తుపట్టింది. కిల్లర్ ఇద్దరిని చంపేయాలనుకున్నాడు, ఎందుకంటే అతని దగ్గర ఎక్కువ టైం లేదు. వెంటనే వామిక యుగ్ ని తీసుకువెళ్లి కల్కి బస్ గురించి వెతకడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ సీన్ పాస్ట్ లోకి వెళ్తుంది. పాస్ట్ లో శౌర్య ఆ బస్ డ్రైవర్ ను కలిసి అతనితో మాట్లాడుతూ ఉంటాడు. శౌర్యని అక్కడే ఉన్న కానిస్టేబుల్ చూస్తాడు. ఆ డ్రైవర్ శౌర్యతో, మాలా మర్డర్ విషయంలో నాకు తెలిసిందంతా పోలీసులకు చెప్పాను, నాకు ఇంకేం తెలియదు, దయచేసి వదిలిపెట్టమని అంటాడు. అప్పుడే శౌర్య ఆ డ్రైవర్ గోర్ల మీద ఉన్న పెయింట్ ను గమనిస్తాడు. శౌర్య ఆ డ్రైవర్ ని ఆ పెయింట్ గురించి అడుగుతున్న టైంలోనే పోలీసులు వచ్చి శౌర్యని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు.
ప్రజెంట్లో వామిక యుగ్ బస్ డిపోకి వెళ్లి 1990లో కల్కి 543 డ్రైవర్ గురించి అడుగుతారు. అక్కడున్న ఒక లేడీ వాళ్ళకి ఆ బస్ డ్రైవర్ గురించి చెప్తూ 1990లో ఆ బస్ని బ్రహ్మదత్ అనే వ్యక్తి నడిపేవాడని, అతను తర్వాత మానేశాడని, ఆ టైంలో అతనితో పనిచేసిన దిల్షాన్ అనే వ్యక్తికి అతని గురించి తెలిసేమోనని చెప్తుంది. దాంతో వాళ్ళు దిల్షాన్ అడ్రస్ తీసుకుని బ్రహ్మదత్ గురించి అడగటానికి దిల్షాన్ దగ్గరికి వెళ్తారు. ఇంకోవైపు పాస్ట్ లో శౌర్య వివేక్తో నాకు వాకీ టాకీలో యుగార్యం చెప్పడంతోనే నేను అలా చేశానని చెప్తాడు. అయితే శౌర్య మాటలను ఎవరో నమ్మకుండా అతన్ని జైల్లో పడేస్తారు. ప్రజెంట్ లో వామిక యుగ్ దిల్షాన్ ఇంటికి వెళ్లేసరికి అక్కడ ఒక ఊరేగింపు వెళుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళు దిల్షాన్ ఇంట్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు షాక్ అవుతారు, ఎందుకంటే దిల్షాన్ వాళ్ళ ఇంట్లో అందరూ చచ్చిపోయి ఉంటారు. సేమ్ ప్యాటర్న్ లోనే మర్డర్ జరిగి ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ప్యాటర్న్ లో మర్డర్ ఎవరు చేస్తున్నారని వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. వెంటనే వామిక జువాల్ కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. అయితే జువాల్, ఆ ఏరియా మన పరిధిలోకి రాదు, నువ్వు వచ్చేసే, అక్కడ లోకల్ గా ఉండే ఎస్ఐ చూసుకుంటాడని చెప్పడంతో వామిక వచ్చేస్తుంది. వామిక తన టీమ్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. స్టోరీ మళ్ళీ పాస్ట్ లోకి వెళుతుంది. శౌర్య జైల్లో కూర్చొని ఉంటాడు. ఇంకోవైపు యుగ్, 11:11 ఎప్పుడవుతుందా, నేను శౌర్యతో మాట్లాడి సైకో కిల్లర్ ని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. టైం అవగానే యుగ్ శౌర్యతో మాట్లాడుతూ సైకో కిల్లర్ ని పట్టుకోవటానికి నీకు ఇదే లాస్ట్ ఛాన్స్, ఈసారి సైకో కిల్లర్ ఎవరో పలకరాణాన్ని 10 చంపబోతున్నాడు అని చెప్తాడు. ఇదంతా శౌర్య ఒక్కడే జైల్లో ఉండి వింటూ ఉంటాడు, ఎందుకంటే రాత్రి అవటం వల్ల మిగతా వాళ్ళంతా బయట ఉంటారు. తాను గర్ల్ ఫ్రెండ్ ని ఎవరో చంపేయబోతున్నారని తెలియటంతో శౌర్య జైలు అంతా పీకి పందిరేసినంత పనిచేస్తాడు. ఇంకోవైపు మనకి పలక్ ని చూపిస్తారు. పలక్ వెళుతూ ఉంటుంది. పలక్ వెనకాలే ఎవరో ఫాలో అవుతున్నట్టుగా మనకు చూపిస్తారు. ఇంకోవైపు ప్రజెంట్ లో పలక్ ఫోటోని చూస్తూ ఉంటాడు. ఆ ఫోటోలో పలక్ చనిపోయి ఉంటుంది. శౌర్య పలక్ ని కాపాడగానే ఫోటో కూడా చేంజ్ అవుతుంది అనుకుంటాడు యుగ్. ఇక్కడతో ఎపిసోడ్ 4 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 5 స్టార్ట్ అవగానే 1990లో పాస్ట్ సీన్ ని చూపిస్తారు. ఈ రోజు పలక్ బర్త్డే. పలక్ తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ, శౌర్య నాకు హెయిర్ పిన్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు, అలాగే ఈ రోజు రాత్రి మేమిద్దరం కలిసి మూవీ చూడబోతున్నామని చెప్తుంది. ఎంతసేపు అయినా కానీ శౌర్య రాకపోవడంతో కోపం వచ్చిన పలక్ మూవీ టికెట్ ని చించేసి అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఇంకోవైపు స్టేషన్ లో ఉన్న శౌర్యాన్ని చూపిస్తారు. శౌర్య స్పృహ తప్పిపోయినట్టు నాటకం ఆడతాడు. అవకాశం దొరకగానే స్టేషన్ ఇన్ఛార్జిని లాక్ చేసి శౌర్య అక్కడ నుంచి తప్పించుకుంటాడు. ఇంకోవైపు మనకి పలక్ ని చూపిస్తారు. బస్సులో నుంచి డోజీ బజార్ లో దిగి అక్కడ నుండి తన ఇంటికి వెళుతుంటాడు. ఇంకోవైపు శౌర్య ఒక బైక్ దొంగతనం చేసి ఆ బైక్ మీద వస్తూ ఉంటాడు. ఇంకోవైపు మనకి పలక్ ని చూపిస్తారు. పలక్ వెనకాలే ఎవరో వస్తూ ఉంటారు. అతను సడన్ గా పలక్ పైన అటాక్ చేస్తాడు. ప్రజెంట్ లో యుగ్ పలక్ ఫోటోనే చూస్తూ ఉంటాడు. ఒకవేళ శౌర్య పలక్ ని కాపాడితే పలక మారుద్దని యుగ్ పలక్ ఫోటోనే చూస్తూ ఉంటాడు. లాస్ట్ లో శౌర్య డూజీ బజార్ కు వెళ్లి పలక్ కోసం వెతుకుతూ ఉంటాడు. అక్కడ పలక్ కోసం వెతుకుతున్న శౌర్యకి పలక్ డెడ్ బాడీ కనిపిస్తుంది. అంటే సైకో కిల్లర్ అప్పటికే పలక్ ని చంపేశాడు. అది చూసి శౌర్య గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ప్రజెంట్ లో కూడా పలక్ ఫోటో చేంజ్ అవదు. దాంతో యుగ్ అర్థం చేసుకుంటాడు శౌర్య పలక్ ని కాపాడలేకపోయాడు. అది సరే, దిల్షాన్ ని 26 క్రితం చంపకపోతే మరి ఇప్పుడు ఎందుకు చంపారని ఆలోచిస్తూ ఉంటాడు యుగ్. ఇంకోవైపు వామిక దగ్గరికి డాక్టర్ వచ్చి దిల్షాన్ మర్డర్ కూడా డై అండ్ డై టైప్ లోనే జరిగింది, కానీ ఇందులో పెద్ద డిఫరెన్స్ ఉందని చెప్తుంది. ఆ డిఫరెన్స్ ఏంటో మనకు ముందు తెలుస్తుంది. ఇంకోవైపు పాస్ట్ లో దొంగచాటుగా నిలబడి పలక్ డెడ్ బాడీని చూస్తున్న శౌర్యాన్ని చూపిస్తారు. పలక్ ని కాపాడుకోలేకపోయానని శౌర్యకి తన మీద తనకే చాలా కోపంగా ఉంటుంది. ప్రెజెంట్ లో వామిక దిల్షాన్ మర్డర్ లో డిఫరెన్స్ ఏంటో చెప్తుంది. 26 క్రితం కేసుల్లో కిల్లర్ మొదటగా అమ్మాయిని కాళ్ళు చేతులు కట్టేసి తర్వాత గొంతు పీసుకి చంపేవాడు, కానీ ఇక్కడ దిల్షాన్ కేసులో మాత్రం ముందుగా గొంతు పీసుకి చంపేసి తర్వాత కాళ్ళు చేతులు కట్టేశారని చెప్తుంది. అప్పుడే యుగ్ ఈ చంపే విధానానికి పాతవాడు చంపే విధానానికి ఒక కనెక్షన్ ఉంది. అదేంటంటే ఎర్ర చున్నీతో కాళ్ళు చేతులు కట్టేయటం అని చెప్తాడు. అంటే దీని అర్థం ఈ ఇద్దరు సైకో కిల్లర్స్ కి ఏదైనా సంబంధం ఉందేమో అని చెప్తాడు యుగ్. బలవంత్ మాట్లాడుతూ, మనం దిల్షాన్ ఇంటికి వెళ్లబోయే ముందు అక్కడ నుండి ఒక పెళ్లి ఊరేగింపు వెళ్ళింది కదా, పెళ్లి ఊరేగింపు అంటే వీడియో రికార్డ్ చేస్తారు, దాంట్లో ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం అంటాడు. ఇంకోవైపు యుగ్ బస్ డిపోకి వెళ్లి అందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అక్కడున్న ఒకతను, ఒకరోజు బ్రహ్మదత్ అలాగే దిల్షాన్ మేడం మాట్లాడుకుంటుంటే విన్నాను, దిల్షాన్ మేడం డ్రైవర్ బ్రహ్మదత్ తో నేను పోలీసులకి అంతా చెప్పేస్తానని అనటం నేను విన్నాను, అయితే ఆమె దేని గురించి అంటుందో నాకు తెలియదు అని చెప్తాడు. ఇంకోవైపు వామిక క్రిమినల్ డేటాబేస్ లో బ్రహ్మదత్ గురించి వెతుకుతూ ఉంటుంది. యుగ్ బ్రహ్మదత్ గురించి ఎంక్వైరీ చేస్తూ చేస్తూ ఒక పెయింట్ షాప్ కి చేరుకుంటాడు. బ్రహ్మదత్ అక్కడే పనిచేసేవాడు. ఆ పెయింట్ షాప్ ఓనర్ మాట్లాడుతూ ఆ బ్రహ్మదత్ అనేవాడు ఒక పెద్ద పనికి మాలినవాడు అని చెప్పి వాడి గురించి ఇంకొన్ని నిజాలు చెప్తాడు. ఆ నిజాలేంటో మనకు ముందు ముందు తెలుస్తుంది. ఇంకోవైపు వామికకి బ్రహ్మదత్ ఫోటో దొరుకుతుంది. అది ఎలాగంటే ఒకసారి బ్రహ్మదత్ ఒక కార్ ని గుద్దుతాడు, ఆ ఫుటేజ్ లో బ్రహ్మదత్ ఫోటో ఉంటుంది.
వామిక ఆ ఫుటేజ్ ని తన టీమ్ కి పంపిస్తాడు. తర్వాత వామిక బలవంత్కు ఫోన్ చేసి బ్రహ్మ ఫోటో దొరికింది, అది నీకు పంపించాను, నేను అతని అడ్రస్ కి వెళ్తున్నానని చెప్తుంది. బ్రహ్మదత్ ఫోటో చూసిన బలవంత్ కి ఆ పెళ్లి ఊరేగింపులో బ్రహ్మదత్ ముసుకేసుకుని ఎక్కడికో వెళ్లడం గుర్తొస్తుంది. దాంతో బలవంత్ బ్రహ్మదత్ ఒకవేళ సైకో కిల్లర్ అయి ఉంటాడని చెప్పి డేటాబేస్ లో అతని ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతాయేమోనని చెక్ చేసి చూస్తాడు. అయితే రెండు మ్యాచ్ అవుతాయి. వామిక బ్రహ్మదత్ ఇంటికి వెళ్లేసరికి నైబర్స్ ఆమె బ్రహ్మదత్ ఎక్కడ ఉండలేదు, బేతాల్ హాస్పిటల్ లో ఉన్నాడని చెప్తుంది. అప్పుడే బలవంత్ వామికకి ఫోన్ చేసి బ్రహ్మదత్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి, సైకో కిల్లర్ అతనే అని చెప్తాడు. దానికి వామిక బ్రహ్మదత్ ఇంటి దగ్గర లేడు, బేతాల్ హాస్పిటల్లో ఉన్నాడు, నేను అతన్ని పట్టుకోవడానికి అక్కడికి వెళుతున్నానని చెప్పి బలవంత్ కూడా హాస్పిటల్కు వెళుతూ యుగ్కి ఫోన్ చేసి సైకో కిల్లర్ దొరికాడు, బ్రహ్మదత్తే సైకో కిల్లర్, అతను హాస్పిటల్లో ఉన్నాడు, మేము వెళుతున్నాం, నువ్వు కూడా అక్కడికి రమ్మని చెప్తాడు. అయితే యుగ్ బ్రహ్మదత్ సైకో కిల్లర్ కాదని చెప్తాడు. అయితే బలవంత్ యుగ్ మాటలు పట్టించుకోడు, దాంతో యుగ్ కూడా హాస్పిటల్కి వెళ్తాడు. యుగ్ అలా హాస్పిటల్కి వెళుతున్నప్పుడు బైక్ మీద నుండి స్కిడ్ అయ్యి కింద పడిపోతాడు. అప్పుడు 11:11 అవటంతో వాకీ టాకీ ఆటోమేటిక్ గా దానంతట అదే ఆన్ అవుతుంది. ఈసారి శౌర్య యుగ్ తో మాట్లాడుతూ, నువ్వు 2016 ఉన్నావు కదా, పలక్ ని చంపిన సైకో కిల్లర్ ని మీరు పట్టుకున్నారా, వాడెవడో మీకు తెలిసిందా, పలక్ నా ప్రాణం, తొందరగా చెప్పు అంటాడు. దానికి యుగ్ సమాధానం ఇస్తూ, సైకో కిల్లర్ ని మేము ఇంతవరకు పట్టుకోలేదు, అయితే దిల్షాన్ కి సైకో కిల్లర్ గురించి అంతా తెలుసు, మాకు బ్రహ్మదత్ మీద అనుమానం ఉందని అంటాడు. ఇక శౌర్య యుగ్ చెప్పేదేది పట్టించుకోకుండా బ్రహ్మదత్తే హంతకుడు అనుకుని బ్రహ్మదత్ను చంపడానికి వెళ్లిపోతాడు. వామిక హాస్పిటల్ కు వచ్చి బ్రహ్మదత్ గురించి అడుగుతుంది. అక్కడున్న నర్సు బ్రహ్మదత్ అనే వాళ్ళు ఎవరో ఇక్కడ లేరు, అయితే ఒక పేషెంట్ వాళ్ళ నాన్న పేరు బ్రహ్మదత్ అని చెప్పి ఆ రూమ్ నెంబర్ చెప్తుంది. ఇంకోవైపు పైకొస్తున్న వామిక అని బ్రహ్మదత్ చూసి సైలెంట్ గా అక్కడ నుండి తప్పు. లాస్ట్ లో మనకి బ్రహ్మదత్ ఇంటికి వెళ్లి వెతుకుతున్న శౌర్యాన్ని చూపిస్తారు. అక్కడ ఇక్కడ వెతికిన శౌర్యకి ఎర్ర చున్నీ ఇంకా కొన్ని వస్తువులు దొరుకుతాయి. దాంతో శౌర్యకి చాలా కోపం వస్తుంది. సిరీస్ మళ్ళీ ప్రజెంట్ లోకి వస్తుంది. ఇంకోవైపు వామిక బ్రహ్మదత్ కొడుకు రూమ్ లోకి వెళుతుంది. ఇక్కడతో ఎపిసోడ్ 5 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 6 స్టార్ట్ అవగానే పాస్ట్ లో మనకు ఒక లేడీని చూపిస్తారు. ఆ లేడీ కొడుకు పాలు పారబోయడంతో ఆ లేడీ ఆ పిల్లోడు కాళ్ళు చేతులు కట్టేసి వెళ్లిపోతుంది. ఎలాగంటే సేమ్ ఆ సీరియల్ కిల్లర్ ఎలాగైతే కట్టేస్తాడో అలానే కట్టేస్తుంది. అంటే దీని అర్థం ఆ పిల్లోడు పెద్ద అయ్యాక సీరియల్ కిల్లర్ అయ్యాడని అర్థం. ఇంకోవైపు శౌర్య బ్రహ్మదత్ దగ్గరికి వెళ్లి అతన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతూ మధ్య మధ్యలో పలక్నెందుకు చంపేశావు అని అడుగుతూ ఉంటాడు. ప్రజెంట్ లో వామిక బ్రహ్మదత్ కొడుకు రూమ్ లోకి వెళ్లేసరికి అతను స్పృహలో ఉండడు. వామిక దగ్గరికి వెళ్లేసరికి అతను స్పృహలోకి వచ్చి వామిక గొంతు పట్టుకుని పిసుకుతూ ఉంటాడు. ఇంకోవైపు పాస్ట్ లో బ్రహ్మదత్ ను కొడుతున్న శౌర్య దగ్గరికి బ్రహ్మదత్ కొడుకు బిర్జు వచ్చి శౌర్యాన్ని చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు దాకా చేసిన మర్డర్లన్నీ బ్రహ్మదత్ కాదు చేసింది, బ్రహ్మదత్ కొడుకు బిర్జు అన్నమాట. తండ్రి కొడుకుని కాపాడుతూ ఉంటాడు. పాస్ట్ లో శౌర్య బిర్జు చేతిలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రజెంట్ లో వామిక బిర్జు చేతిలో నుంచి తప్పించుకోవడానికి ఫైట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే బలవంత్ వచ్చి వామికాని కాపాడుతాడు. బలవంత్ వచ్చి కాపాడకపోయి ఉంటే వామికాని బిర్జు చంపేసి ఉండేవాడే. ఇంకోవైపు పాస్ట్ లో ఎలాగోలా శౌర్య బిర్జు దగ్గర నుంచి తప్పించుకుంటాడు. బిర్జు అక్కడ నుండి పారిపోతూ ఉంటాడు. శౌర్య బిర్జు వెనక పడుతూ ఉంటాడు. సిరీస్ మళ్ళీ ప్రజెంట్ లోకి వస్తుంది. యుగ్ వామికకి బిర్జు గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ స్టోరీ 1978 జరిగింది. అప్పుడు బిర్జు చిన్నపిల్లాడిగా ఉండేవాడు. బిర్జు వాళ్ళ నాన్న బ్రహ్మదత్ డ్రైవర్ గా పనిచేసేవాడు. బిర్జు వాళ్ళమ్మ ఒక లాడ్జ్ లో పనిచేసే. బిర్జు వాళ్ళమ్మ డ్యూటీకి వెళ్లిపోయిన తర్వాత బిర్జు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండేవాడు. ఈ విషయం బ్రహ్మదత్ కి తెలిసి బ్రహ్మదత్ బిర్జు వాళ్ళమ్మని డ్యూటీ మానేయమంటాడు. అయితే ఆమె అదేది పట్టించుకోకుండా బిర్జుని కొడుతూ ఉండేది. ఒకరోజు కొట్టడమే కాక బిర్జుని కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి డ్యూటీకి వెళ్లిపోతుంది. తర్వాత బ్రహ్మదత్ బిర్జుని రోజు తనతో పాటు బస్సులో తీసుకువెళ్లేవాడు. దాంతో తన వైఫ్ ఇంటి దగ్గర లేకపోయినా కానీ బ్రహ్మదత్ కి ఏమీ అనిపించేది కాదు. అలా బయటికి వచ్చిన తర్వాత బయట లేడీస్తో ఎవరితోనైనా గొడవ అయితే బిర్జుకి వాళ్ళ అమ్మాయి గుర్తొచ్చేది. 1988 బ్రహ్మదత్ బిర్జుని ఒక పెయింట్ షాప్ లో పనికి పెట్టి అడ్వాన్స్ గా కొంచెం డబ్బులు తీసుకుంటాడు, దేనికైనా పనికి వస్తాయని. అయితే పెయింట్ షాప్ లో ఉన్న పెయింట్ మూతలు తీసి బిర్జు ఆ వాసన చూస్తూ డ్రగ్స్ లా ఫీల్ అయ్యేవాడు. దాంతో బిర్జుని ఆ జాబులో నుంచి తీసేస్తారు. అడ్వాన్స్ తీసుకోవడం వల్ల బిర్జు బదులు బ్రహ్మదత్ ఆ ఉద్యోగం చేయాల్సి వస్తుంది. దీని తర్వాత బ్రహ్మదత్ బిర్జుని మళ్ళీ తనతో పాటుగా బస్సులో తీసుకువెళ్ళటం స్టార్ట్ చేశాడు. బిర్జు ఆ బస్సుల్లో ఆడవాళ్ళని చంపేసేవాడు అని చెప్తాడు. ఈ మాటలు విని బిర్జు నవ్వుతూ ఉంటాడు. అప్పుడే బిర్జు మెడ మీద మనకు ఒక గుర్తు కనిపిస్తుంది. ఆ గుర్తు ఏంటనేది మనకు ముందు తెలుస్తుంది. అప్పుడే దీపు బలవంతుకు ఫోన్ చేసి 26 క్రితం జరిగిన మర్డర్లన్నీ నేనే చేశానని బ్రహ్మదత్ ఒప్పుకున్నాడు, ఆ న్యూస్ మీడియాలో వస్తుందని చెప్తుంది. ఆ మాటలు విని అందరికి మైండ్ పోతుంది. స్టేషన్ కి వచ్చిన తర్వాత వామిక యుగ్ బ్రహ్మదత్ ని చాలాసేపు ఇంటరాగేషన్ చేస్తారు. బ్రహ్మదత్ లాస్ట్ గా అయినా కానీ ఈ మర్డర్లన్నీ నేను చేయలేదు, బిర్జునే చేశాడని చెప్పి చెప్తాడేమో అనుకుంటారు. కానీ బ్రహ్మదత్ మాత్రం అలా చెప్పడు. నిజానికి ఒకరోజు బిర్జు ఒక మర్డర్ చేస్తున్నప్పుడు బ్రహ్మదత్ అతన్ని పట్టుకుంటాడు. అయితే కొడుకు కావటం వల్ల బ్రహ్మదత్ బిర్జుని ఏమనలేకపోతాడు. లాస్ట్ లో బిర్జుని పట్టుకోవడానికి బిర్జు వెనకాల పడుతున్న శౌర్యాన్ని చూపిస్తారు.
సౌర్య బిర్జును పట్టుకుని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. అప్పుడే అక్కడికి బ్రహ్మదత్తు వచ్చి, నా కొడుకేం సైకో కిల్లర్ కాదు, అమాయకుడు, వాడికేం తెలియదు అంటాడు. అప్పుడే సడన్ గా బిర్జు కాలు స్లిప్ అయి బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోబోతూ ఉంటాడు. సౌర్య బిర్జు చేపట్టుకుని బిర్జుని కాపాడటానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే బిర్జు సౌర్యాన్ని చూస్తూ సైకో కిల్లర్ స్మైల్ ఒకటి ఇస్తాడు. ఆ స్మైల్ చూడగానే సౌర్యకి అర్థమవుతుంది బిర్జునే సైకో కిల్లర్ అని. దాంతో సౌర్య బిర్జు చేయి వదిలేస్తాడు. కట్ చేస్తే సీన్ చేంజ్ అవుతుంది. హాస్పిటల్లో ఉన్న సౌర్య వస్తాడు. బిర్జు పైనుంచి పడిపోతాడు కానీ ప్రాణాలు పోవు. అతను ప్రాణాలతోనే ఉంటాడు కానీ కదలలేని స్థితిలో ఉంటాడు. అందువల్లనే మర్డర్లు చేయటం 26 సంవత్సరాల క్రితం ఆగిపోతుంది. తర్వాత సౌర్య బ్రహ్మదత్ దగ్గరికి వెళ్లి, వెళ్ళు నీ కొడుకుల్ని పోలీసులకు అప్పగించు అని చెప్తాడు. అయితే బ్రహ్మదత్ ముందు నీ దగ్గర ఏదైనా సాక్షి ఉంటే చూపించి మాట్లాడు అంటాడు. ఇప్పుడు సిరీస్ మళ్ళీ ప్రజెంట్. బ్రహ్మదత్ యుక్తో అప్పుడులో శౌర్య అని చెప్పి ఒక పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు, వాడు వల్లే నా కొడుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, వాడు కొట్టడం వల్లే నా కొడుకు కదలేని పరిస్థితుల్లో ఉన్నాడని అంటాడు. దానికి యుగ్, అదంతా నాకు తెలుసు, నువ్వు దిల్షాన్ని ఎందుకు చంపావు, ఆమెకేమి తెలుసు, 26 సంవత్సరాల తర్వాత ఆమెను ఎందుకు చంపాల్సి వచ్చిందని అడుగుతాడు. దాంతో బ్రహ్మదత్ ఆలోచనలో పడతాడు. 26 సంవత్సరాల క్రితం దిల్షాన్కి బిర్జుని మర్డర్లన్నీ చేస్తున్నాడని బిర్జు మీద డౌట్గా ఉండేది. అయితే బ్రహ్మదత్ ఆ విషయాన్ని పట్టించుకోకుండా కొట్టి పారేస్తాడు. ప్రజెంట్లో బ్రహ్మదత్ యుగ్ అడిగిన దానికి దేనికి సమాధానం చెప్పడు. తర్వాత బ్రహ్మదత్ని పోలీసులు కోర్టుకు తీసుకువెళ్తారు. తర్వాత వామిక యుగ్ దగ్గరికి వచ్చి బిర్జు గురించి దిల్షాన్కి ఏదో తెలిసే ఉంటుంది, అందుకే 26 సంవత్సరాల తర్వాత అయినా కానీ వీళ్ళు దిల్షాన్ని చంపేశారు. దిల్షాన్ ఇంట్లో వెతికితే మనకి ఏదైనా డీటెయిల్స్ దొరకొచ్చేమో అంటుంది. దిల్షాన్ ఇంటికి వచ్చిన వామికాకి యుక్కి అక్కడ చాలా కొత్త సామాన్ కనిపిస్తాయి. దాంతో యుక్ తాను తీరి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కొంపతీసి డబ్బుల కోసం దిల్షాన్ కానీ బ్రహ్మదత్ ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేయలేదు కదా, ఎందుకంటే 26 సంవత్సరాల క్రితం దిల్షాన్ కి బిర్జు గురించి ఏదో తెలుసు. ఇప్పుడు మళ్ళీ కేసు రీఓపెన్ చేయడం వల్ల ఆమె డబ్బుల కోసం బ్రహ్మదత్ ని బ్లాక్మెయిల్ చేస్తుందేమో. యుక్కి అనుమానం ఎందుకు వస్తుందంటే బస్ డిపోలో దిల్షాన్ గురించి అడుగుతున్నప్పుడు అక్కడ ఒక అతను చెప్తాడు, దిల్షాన్ ఏదో బ్రహ్మదత్ గురించి పోలీసులకు చెప్తానని చెప్పి బ్రహ్మదత్ ని బెదిరిస్తుందని. దాంతో యుక్కి ఆ డౌట్ వస్తుంది. అప్పుడే వామిక బిర్జు గురించి దిల్షాన్ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక ఎవిడెన్స్ ఉండే ఉంటుంది, దాన్ని చూపించే బ్రహ్మదత్ ని ఆమె బ్లాక్మెయిల్ చేస్తుంది, ఇక్కడ వెతికితే మనకేమైనా దొరకొచ్చు అంటుంది. అయితే యుక్ పోలీసులు 2 సార్లు ఈ ఇంటిని సెర్చ్ చేశారు, వాళ్ళకేమీ లభించలేదంటాడు. అప్పుడే వామికాకి ఒక బస్ టికెట్ దొరుకుతుంది. అది మసూరీ నుంచి సుహానా దాకా వెళ్లే బస్ టికెట్. బలవంత్ ఆ టికెట్ గురించి డీటెయిల్స్ కనుక్కొని అక్కడ దిల్షాన్ వాళ్ళ బాబాయ్ పిల్లలు ఉన్నారని చెప్తాడు. తర్వాత వాళ్ళ అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళతాడు. అక్కడికి వెళ్లిన తర్వాత దిల్షాన్ కజిన్ దిల్షాన్ రూమ్ ని చూపిస్తాడు. దిల్షాన్ రూమ్ అంతా వెతికిన వాళ్ళకే అక్కడ ఒక హెయిర్ పిన్ కనిపిస్తుంది. ఇంకోవైపు డీజీపీ మీడియా ముందు బ్రహ్మదత్తే అసలైన హంతకుడు అని చెప్పి కేసు క్లోజ్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వామిక వస్తుంది. వామికను చూడగానే డీజీపీ తన పరుగు పోయిద్దని చెప్పి వామికనే ఈ కేసు ఇన్ఛార్జి వామిక డీటెయిల్స్ మీకు ఇస్తుందని చెప్తాడు. వామిక వచ్చి దిల్షాన్ని చంపింది బ్రహ్మదత్తే, కానీ అసలైన సీరియల్ కిల్లర్ అతను కాదు. మళ్ళీ తిరిగి చెప్తూ 26 సంవత్సరాల క్రితం పలకరాణా అనే అమ్మాయి అసలైన సీరియల్ కిల్లర్ మెడపైన తన హెయిర్ పిన్ తో అటాక్ చేసింది. ఇప్పుడు సిరీస్ మళ్ళీ పాస్ట్ లోకి వెళుతుంది. పలకరాణా తన హెయిర్ పిన్ తీసుకుని బిర్జు గొంతులో పొడుతుంది. దాంతో కోపం వచ్చిన బిర్జు పలకరాణాని అక్కడికక్కడే చంపేస్తాడు. తర్వాత భయం వేసి అక్కడి నుండి పారిపోతాడు. ఇదంతా అక్కడే పక్కనున్న దిల్షాన్ చూస్తుంది. సాక్ష్యంగా పనికొస్తుందని దిల్షాన్ ఆ హెయిర్ పిన్ ని తనతో పాటు తీసుకొస్తుంది. ఆ పిన్నునే సాక్ష్యంగా చూపించి బ్రహ్మదత్ ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సిరీస్ ప్రజెంట్ లోకి వస్తుంది. ప్రజెంట్ లో వామిక ఆ హెయిర్ పిన్ ని చూపిస్తూ, దీనిపైన సైకో కిల్లర్ డిఎన్ఏ అలాగే పలకరాణా డిఎన్ఏ రెండూ దొరికాయి. వామిక ఆ హెయిర్ పిన్ ని అందరికి చూపిస్తూ సైకో కిల్లర్ బ్రహ్మదత్ కాదు, బ్రహ్మదత్ కొడుకు బిర్జు అని చెప్తుంది. ఆ మాటలు వినగానే అందరికి మైండ్ పోతుంది. ప్రజెంట్ లో తర్వాత రోజు యుగ్ వెళ్లి పలక వాళ్ళ అమ్మని శౌర్య గురించి అడుగుతాడు. పలక వాళ్ళ అమ్మ శౌర్య చాలా మంచివాడు, అతను పలక్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పలక్ చనిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు వచ్చి నన్ను పలకరించి వెళ్లేవాడు, కానీ అదితి మర్డర్ కేసు తర్వాత అతను రావటం మానేశాడు. నేను కూడా అతను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని మమ్మల్ని మర్చిపోయాడేమో అని అనుకున్నాను అని చెప్తుంది. ఆ మాటలు వినగానే యుక్కి ఒక్కసారి షాక్ తగిలినట్టు అవుతుంది. అసలు ఒక్కసారిగా ఏమైంది, శౌర్య అంత సడన్ గా ఎందుకు మాయమైపోయాడని. తర్వాత 11 గంటల 11 నిమిషాలు అవుతుంది. యుగ్ శౌర్యతో మాట్లాడతాడు. పలక్ చనిపోవడంతో శౌర్య ఉదాసీనంగా ఉంటాడు. యుగ్ మాట్లాడుతూ, ఆ రోజు పలక్ హెయిర్ పిన్ తో సైకో కిల్లర్ పైన అటాక్ చేసింది, ఈ రోజు దాన్నే సాక్ష్యంగా చూపించి బిర్జుకు శిక్ష పడిందని చెప్తాడు. దాంతో శౌర్య హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రజెంట్ లో వామిక డాక్టర్ దగ్గరికి వచ్చి శౌర్య గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. నాకింకా ఏం తెలియలేదు, తెలిస్తే నీకే చెప్తానని చెప్తుంది డాక్టర్. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే 2001 తర్వాత శౌర్య తనంతట తానుగా మాయమైపోయాడని. అయితే వామిక ఇప్పటికి కూడా శౌర్య కోసం వెతుకుతుంది.
కొంతమంది వామికతో మూవ్ ఆన్ అయిపోమని చెప్తారు. తర్వాత వామిక బయటకు వస్తుంది. వామిక బయటకు వచ్చిన తర్వాత యుగ్ వామికతో కొంచెం కేరింగ్ గా మాట్లాడతాడు. వామిక యుగ్ వైపు అట్రాక్ట్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. వామిక అక్కడ నుంచి ముందుకు వెళ్లిపోతుంది. యుగ్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ సిరీస్ మళ్లీ పాస్ట్ లోకి వెళుతుంది. 1991 December 9 యుగ్ చిన్నప్పుడు ఆడుకుంటూ వాళ్ళ పెద్దన్నయ్య రూమ్ లోకి వెళ్తాడు. అప్పటికే వాళ్ళ పెద్దన్నయ్య సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. ఇది చూసి యుగ్ గుండె ముక్కలవుతుంది. ఇక్కడతో ఎపిసోడ్ 6 ఎండ్ అయిపోతుంది.